ఏం చేసుకుంటాం, ఎలాగుంటే ఎలాంటి ఏం చేసుకోక కొండల పెళ్లి మీద ఎలా చేసుకుంటాం, నీటిలో ఉన్న ఏం చేసుకుంటాం, చేసుకోవడానికి ఎంత ఘనంగా చేసుకుంటారు. పండుగ లేదు ఏమి లేదు, బాగా ఘనంగా చేసుకున్నాం. ఎన్ని బొమ్మలు, ఎన్ని బొమ్మలేనమ్మా, చాలా బొమ్మలు. సందడి లేదు, ఆడవాళ్ళకి మొగోళ్ళకి ఏది సందడి లేదు, అందరికీ ఏడిపోయినమ్మా. ఎంత బాగా చేయడం, మొత్తం ఘనంగా చేసుకుంటారు, బాగా ఏముందని చేసుకుంటారు. ఏమైనా ఇంట్లో వెనక ఆధారం ఉందా, పరమాణం ఉండడానికి ఏమైనా పొయ్యి ఉందా, ఏం లేదు కదా, అంతా పోయింది. ఏమైనా సాయం చేయాలమ్మా, సాయం చేస్తే తెలవుతుంది. మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది, మొత్తం పోయింది, ఏమి లేవు. అప్పుడు కరోనా కూడా ఎంత బాధపడలేదు జనం, ఇప్పుడు అంత బాధపడుతున్నారు. తల్లి ఎక్కడెక్కడో చుట్టాలు ఇంటికాడ తల దాచుకొని వస్తున్నారు, దగ్గర దగ్గర కొండల పెండ్లు ఎక్కుతున్నారు. పోయిన సంవత్సరం జర పనులు సార్, కొన్ని బొమ్మలు మిగిలిన అడిగాడు లేచిపోయి ఎంతో కొంత వచ్చాయి సార్. ఈ సంవత్సరం 10 లక్షలు పెట్టుబడి పెడితే 150,000 అంత వస్తాయి సార్. 8 లక్షల 50,000 దాకా అంత ముప్పై సార్, ఇంకేం లేదు. బొమ్మలు కొన్ని బొమ్మలు 30 బొమ్మల దాకా బుకింగ్ చేసిన బొమ్మలు కూడా 1,000 2,000 అలాగ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. మాకు వద్దమ్మా, మా వాటర్ వచ్చేసి మా బొమ్మలు తీసుకోలేము, మాకు డబ్బులు మాకని మా బొమ్మలు వద్దని చెప్పేసి ఫోన్లు చేశారు సార్. అన్ని సార్ బొమ్మలు నచ్చిపోయి అవి కూలిపోయినాయి, కొన్ని బొమ్మలు ఇచ్చుకోని వాటర్లో ఇంత మంటి వచ్చేసినాయి సార్. చాలా నష్టపోయాం సార్, అసలు ఏం లేదు సార్. వర్షం ఒకటి అయింది సార్, వర్షం కావచ్చినా సరే జనాలు పెట్టుకోవడానికి పందిరులు వేసుకున్నారు, పెట్టుకోవడానికి స్థానం లేదు సార్, మొత్తం వాటర్ వచ్చేసినాయి సార్. దానివల్ల బుకింగ్ అయిన బొమ్మలతో ఆగిపోయింది సార్. అది సార్ చాలా నష్టపోయినా సార్, మీరు ఏమన్నా చేస్తే మేమన్నా అది అవుతాం సార్, ప్రభుత్వం ఏమన్నా అది. అది ఆట మామూలుగా చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అనుకోకుండా మరి జరిగింది కదండి. కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకుంటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మా ఫ్యామిలీ ఎక్కడో ఉంది, ప్రసాదం పాడులో ఉంది, నువ్వు ఒక్కడే ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఎలా చేసుకుంటాం పండుగ. ఏంటంటే మామూలుగా అనుకోకుండా వచ్చి పడిపోయింది. మరే నీరు అయితే ఎలా చేస్తామండి, ఎంతటి నీరు ఉన్నది, నిన్న మొన్న అయితే ఇక్కడికి, మరి ఏం చేస్తాం. నీళ్ళ వల్ల ఎక్కడ అక్కడ సామాన్లు అన్ని చిందాబంది అయిపోయినాయి. ఆధార్ కార్డు ఎక్కడ ఉందో, రేషన్ కార్డు ఎక్కడ ఉందో, ఏదో అవన్నీ ఇప్పుడు ఎతకాల, అవి ఉంటే బియ్యం ఎత్తారు అట్లా, లేకపోతే ఎవరు అంటారు. ఎన్నాళ్ళు బాగానే చేసుకుంటామండి, ఇయ్యడేది లేదు. మరెందుకని వరద చనిపోయింది, వరద వల్లే